హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకు ఒక సబ్స్క్రైబర్ పిజ్జాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అని అడిగారు సో నేను మీకు ఈరోజు అది చూపించబోతున్నాను దీంట్లో నేను పిజ్జాని ఏ విధంగా చేస్తే మనకు నీట్గా మంచి టేస్టీగా వస్తుంది మనం ఎలా చెయ్యకూడదు అనేది కూడా నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇప్పటి నుంచి మీరు ఈజీగా పిజ్జాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా ఓవెన్ లేకుండా ఈస్ట్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి కావాల్సిన పదార్థాలు మైదా పిండి టూ కప్స్ పెరుగు హాఫ్ కప్ ఆనియన్స్ క్యాప్సికమ్ ఇలా పొడువుగా తరిగి పెట్టుకోవాలి ఆయిల్ బటర్ కార్న్ సాల్ట్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ చీజ్ పిజ్జా సాస్ లేదంటే టమాటో కెచప్ ముందుగా ఇలా మైదా పిండిని టూ కప్స్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో హాఫ్ కప్ పెరుగు తీసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి అది వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ని బటర్ యాడ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలిపి పెట్టుకోవాలి వాటర్ ఒకటేసారి ఎక్కువగా వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఇలా చపాతి ముద్దలా చేసుకున్న తర్వాత దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం కలుపుకునే దాన్ని బట్టే మనకు బేస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మనం ముందుగా ఇలా బాణల్లో ఇసుక వేసుకొని లేదు అని అంటే ఉప్పు వేసుకొని ఇలా మీతో మినీ స్టాండ్ ఉంటే మినీ స్టాండ్ కానీ ఒకవేళ ఇది కనుక లేకపోతే మనకు చిన్న క్యారియర్ కప్స్ ఉంటాయిగా అలాంటివైనా తీసుకొని పెట్టుకోవచ్చు మన దగ్గర ఇలా బానే లేకపోతే మామూలుగా దోశ వేసే పెన్నం ఉంటుందిగా దాని మీద ఇస్ ఇసుక వేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనము ఎన్ని పిజ్జాస్గా చేసుకోవాలనుకుంటున్నామో అంతగా డివైడ్ చేసుకోవాలి సో సమానంగా డివైడ్ చేసి పెట్టుకోవాలి డివైడ్ చేసుకొని మనం ఇప్పుడు ఒక పోర్షన్ని తీసుకొని చపాతీ చేసుకున్నట్లుగా చేసుకోవాలి మనం ఇది పిజ్జా బేస్ లాగా యూజ్ చేస్తాము ఇది మరీ ఎక్కువ మందంగా చేసుకోకూడదు ఎందుకంటే మనకు పిజ్జా అవ్వడానికి చాలా టైం పడుతుంది మందంగా చేసుకుంటే కాబట్టి కొంచెం సన్నగానే చేసుకోవాలి పిజ్జా బేస్ ఎందుకంటే మనం చేసేది ఓవెన్లో కాదు కాబట్టి స్టవ్ మీద కాబట్టి కొంచెం సన్నగా ఉంటేనే మనకు తొందరగా అయిపోతుంది ఇలా నీట్గా రౌండ్ షేప్లో వచ్చేలాగా రుద్దుకోవాలి కొంచెం మంది ఇలా పిజ్జా చేసి డైరెక్ట్ మనకు దోశ వేసే పెన్నం ఉంటుంది కదా దాని మీద ఆ ప్లేట్ని డైరెక్ట్ ఆ పెన్నం మీద పెట్టేస్తారు పిజ్జా కోసం కానీ అది తొందరగా ప్రాసెస్ కానీ మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో ఆ ప్రాసెస్లో చేసుకోకూడదు డైరెక్ట్గా పెట్టడం ఇప్పుడు మనం పిజ్జా పెట్టాలనుకున్న ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసి ఆ బేస్ని ఆ ప్లేట్లో పెట్టేయాలి ఇప్పుడు ఇలా నీట్గా ఆ ప్లేట్లో పెట్టేసి సైడ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫోక్ తీసుకొని మనము ఇలా హోల్స్ చేసుకోవాలి అప్పుడే మనం పెట్టే ఫ్లేవర్స్ చీజ్ అవన్నీ కూడా మనకు బాగా బేస్లోకి ఫ్లేవర్ తగులుతుందనమాట లేదు అనంటే అవంతా పైపైనే ఉండిపోతాయి ఆ ఫ్లేవర్స్ ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ లేదంటే టమాటో కెచప్ కానీ తీసుకొని ఇలా మొత్తం బేస్కి స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు చీజ్ వేసుకోవాలి ఇది మీ టేస్ట్ని బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను ఇక్కడ చాలా కొంచెమే వేస్తున్నాను ఇప్పుడు దానిపైన మనం గార్నిషింగ్ కోసం క్యాప్సికమ్ ఇంకా మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు ఆనియన్స్ స్వీట్ కార్న్ ఇవన్నీ నేను ఇప్పుడు గార్నిష్ చేస్తున్నాను ఇప్పుడు స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మీకు డబల్ చీజ్ రావాలి అని అంటే మీరు పైన మళ్ళీ ఇంకో లేయర్గా చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఎక్కువ చీజ్ కావాలి అని అంటే మరి పైన కొంచెం చీజ్ స్ప్రెడ్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడు మనం ఇది ముందర ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీ హీట్ చేసాం కదా దాని మీద తెచ్చి ఈ పిజ్జా ప్లేట్ పెట్టి దానికి మూత పెట్టేయాలి మనకు కంపల్సరీ శాండ్ కానీ ఉప్పు కానీ ఉండేలాగానే చూసుకోండి అప్పుడైతేనే మనకు మాడిపోకుండా మంచిగా వస్తుంది అలా ట్వంటీ మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు పిజ్జా రెడీ అయిపోతుంది సో మనం ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మనకు పైన ఉండే ఈ క్యాప్సికమ్ ఆనియన్ అవంతా ఉడికిపోయి పిజ్జా రెడీ అయినట్లు తెలుస్తుంది దాని తర్వాత మనం పెప్పర్ పౌడర్తో కానీ చిల్లీ ఫ్లేక్స్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు చూసారా పిజ్జా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు మా నుంచి ఏ రెసిపీస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్